నమస్తే మేడం, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఇది 4వ సంవత్సరం. మరి ఆయన మాట్లాడుతూ నేను ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో 95% హామీలను ఇప్పటికే అమలు చేశాను, రాష్ట్ర ప్రజలందరూ చాలా చాలా సంతోషంగా ఉన్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అసలు మీకైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద ఎటువంటి అభిప్రాయం ఉంది? రాబోయే ఎన్నికల్లో ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? జగన్ గారు వచ్చినప్పటి నుంచి మేనిఫెస్టోను అమలు చేయడం అనేది ఏ విధంగా అమలు చేస్తున్నారు, ఎంత అన్యాయంగా ఎంత మోసపూరితంగా చేస్తున్నారు అనేది ఈరోజు ప్రజలందరికీ కూడా తెలుసు. ఎందుకంటే తను ఎన్నికల ముందు మేనిఫెస్టోలో అమ్మఒడి ఇస్తాను అన్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి అన్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత తూచి ఒక్కళ్ళకే అమ్మఒడి అన్నారు. ఇంకా అలాగే ముఖ్యంగా ఆడవాళ్ళకి మద్యపాన నిషేధం చేస్తానన్నారు, మద్యం అనేది లేకుండా చేస్తానన్నారు. ఎన్నికలు అయిన తర్వాత దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానని మాట తప్పారు. మరి మాట తప్పని మాట తప్పను మడమ తిప్పను అనేటి ఒక స్లోగాన్తో ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యపాన నిషేధం కాదు దశల వారీగా అని చెప్పి ఈరోజు మద్యపాన నిషేధం తనే కాదు ఇంక ఎవరూ చేయటానికి వీలు లేకుండా 15 సంవత్సరాలకి 25,000 కోట్లకి తాక మద్యం మీద వచ్చే ఆదాయాన్ని కూడా ఈరోజు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని ఈరోజు 8 లక్షల కోట్ల అప్పుల్లో ముంచేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అన్నీ కూడా అమలు చేశాను అంటే ఇది ఏ విధంగా ప్రజలు హర్షిస్తారనేది నేను ఈరోజు అడుగుతున్నాను. సామాజిక న్యాయం అంటూ కూడా బస్యాత్ర చేపట్టడం జరిగింది. అలాగే మహిళలకి ఉన్నత పదవులు ఇస్తున్నాము, జగన్ గారు వచ్చిన తర్వాత 50% మహిళలకు రిజర్వేషన్ కూడా కల్పించారని చెప్తున్నారు, మరి ఏం చెప్తారు? మహిళలకి రిజర్వేషన్లు ఇస్తున్నాము అనే మాట ఒక్కసారి పక్కన పెడితే అసలు వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి మహిళా నాయకులకు ఇచ్చేటువంటి గౌరవం ఏదైతే ఉందో ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఏ విధంగా జగన్ గారు గౌరవిస్తున్నారు మహిళలు అనేది, ఎందుకంటే మనం చూసాం మహిళల్ని గౌరవించి హోమ్ మినిస్ట్రీ పదవి ఇచ్చానని గొప్పగా చెప్పుకునేటువంటి జగన్ మోసపు రెడ్డి ఒక సుచరిత గారిని తీసుకుందాం. అతను ఆమెని హోమ్ మినిస్టర్ పదవిలో కూర్చోపెట్టి ఒక ఉత్సవ విగ్రహం లాగా, ఎందుకంటే ఒక పేరుకు మాత్రమే ఆవిడ పదవిలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్, కానీ ఒక పక్కన ఉన్నటువంటి ఒక సలహాదారుడు వచ్చి మొత్తం తన వ్యవస్థను అంతటినీ కూడా ఆయన కుప్పిట్లో పెట్టుకుని చెప్పు చేతల్లో పెట్టుకుని ఆయన అన్ని మంత్రి శాఖల యొక్క విధానాలని కూడా ఒక సలహాదారుని ఈరోజు రాష్ట్రాన్ని నడిపించేసే పరిస్థితి. ఎందుకంటే ఒక పక్కన కూర్చోబెట్టే విధంగానే ఈరోజు మహిళలకి గౌరవిస్తున్నాడు. ఆ తర్వాత వచ్చినటువంటి వనిత గారిని కూడా మనం చూసాం హోమ్ మినిస్టర్. ఈ ఆవిడ పరిస్థితి కూడా అంతే. పాపం వాళ్ళకి వాళ్ళ పదవిలో ఉన్నటువంటి అధికారాలను కూడా కనీసం వాళ్ళు ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితి. ఒక ఉత్సవ విగ్రహాల్లాగా చేయటం కోసమే మహిళల్ని ఆ విధంగా కూర్చోబెట్టి ఆ విధంగా చేస్తున్నారు తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇది కూడా చేయట్లేదు. మరి ఇన్ని సమస్యలు చెప్తున్నారు కదా మేడం, కానీ ఒక పక్క అధికార పార్టీ నుంచి మంత్రులు కానీ ఎమ్మెల్యే చివరికి సీఎం గారు కానీ చూసుకున్నా సరే వచ్చే ఎన్నికల్లో 175 గెలిచి తీరుతామని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు, మరి ఏం కాదు? అసలు 175 వస్తాయని వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేది మొన్న ఈ మధ్యనే మనం మాట్లాడుకున్నాం. అది ప్రజలకు కూడా అర్థం కానటువంటి పరిస్థితి. వీళ్ళు ఈ ప్రజల్ని ఏ విధంగా సంతోషపెట్టారని వీళ్ళకి 175కి 175 వస్తారన్నారు. వీళ్ళ చెత్త పాలనలో చెత్త మీద కూడా పన్నేసినటువంటి ఈ చెత్త పాలనలో ప్రజల్ని ఏ వర్గాన్ని కూడా విడిచిపెట్టకుండా ఈ పన్నుల భారంతో ఈ ట్యాక్సుల భారంతో ప్రతి విధంగాను అందరినీ కూడా బాధపడుతున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈరోజు ప్రజలు వాళ్ళని మళ్ళీ ఎలా కోరుకుంటారు, ఎలా 175కి 175 వస్తాయని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఈరోజు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి తన ప్యాలెస్లో కూర్చుని ప్రజల కష్టాలు తెలియక తను ఏదో కలల్లో విహరిస్తూ ఆ మాట మాట్లాడుతున్నారు తప్ప ప్రజల్లోకి వచ్చి తన చెత్త పాలన ఎలా ఉందనేది అడిగి తెలుసుకుంటే కనుక ఈరోజు అతనికి విషయం తెలుస్తుంది. ఎందుకంటే ఒక పక్కన మన రైతులు బాధపడుతున్నారు, ఒక పక్క విద్యార్థులు స్కూళ్ళు ఎత్తేసి స్కూల్లో తనకి సరైన సదుపాయాలు లేక కొన్ని చోట్ల విద్యార్థులు బాధపడుతున్నారు. మేము ప్రతి ఏటా కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి ఎన్నో జాబులు తీస్తామని హామీలు ఇచ్చి
ఈరోజు ఏ జాబ్లు లేనటువంటి నిరుద్యోగ యువత బాధపడుతున్నారు, గృహిణులు బాధపడుతున్నారు. ఎందుకంటే నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయి ఆఖరికి గ్యాస్ ధరలు కూడా పెరిగిపోయి ఈరోజు గృహిణులు కూడా బాధపడుతున్నారు. ఈరోజు ఉద్యోగస్తులను చూసుకుందాం. మొన్న ఎంత పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేశారో ఉద్యోగస్తులను చూసుకుంటే ఉద్యోగస్తులు కూడా ఎంత ఈ పాలనని వ్యతిరేకిస్తున్నారు అనేది మనం చూస్తున్నాం. ఇవన్నీ మనం ఆలోచిస్తూ ఉంటే అసలు వీళ్ళు ఏ ఉద్దేశంతో వీళ్ళు ఎలా ఆలోచించుకుని ఆ మాట మాట్లాడుతున్నారు అనేది ఎవరికీ అర్థం కానటువంటి పరిస్థితి. మరి 2024 ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు? ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు కూడా పాదయాత్ర చేయబడుతూ విజయదశమి నుంచి ప్రజల్లో ఉంటా అంటున్నారు. అధికార పార్టీ నుంచేమో ప్రతి ఎమ్మెల్యే ప్రజల్లో నెలలో 20 రోజులు ఉంటా ఉంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్ర పర్యటన మొదలుపెట్టారు కదా, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అండ్ నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనము మన రాష్ట్రము మన పిల్లల భవిష్యత్తు అన్నీ కూడా బాగుంటాయి. ఖచ్చితంగా 2024 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి తీరుతారు, అందులో ఎలాంటి డౌటు లేదు. ఆల్రెడీ ప్రజలందరూ కూడా డిసైడ్ అయిపోయారు. ఇప్పుడు నెలకి 20 రోజులు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రజల్లో ఉంటామని గడప గడపకి తిరుగుతున్నారు. ఒక్కసారి మనం ఈ మధ్యకాలంలో మన న్యూస్లో కానీ ప్రతి చోట చూసాం, మనం గడప గడపకి వెళ్తున్న ఎమ్మెల్యేల్ని కాలర్ పట్టుకుని ప్రశ్నిస్తున్నారు జనం. ఈరోజు ప్రజలందరూ కూడా చైతన్యవంతులు అయ్యారు. ఈ అధికార పార్టీ వాళ్ళు కానీ ఈ ప్రభుత్వం కానీ ప్రజల్ని ఎంత మోసం చేస్తుందో వాళ్ళు తెలుసుకోగలుగుతున్నారు. కాబట్టే గడప గడపకి వచ్చినటువంటి వైసీపీ ఎమ్మెల్యేని కాలర్ పట్టుకుని నిలదీసే పరిస్థితి నిన్ననే ఒక ఆడవాడిని కూడా మనం చూసాం, ఏ విధంగా ఏ రేంజ్లో ఒక ఎమ్మెల్యేని తిరగబడి అడిగింది అనేది. కాబట్టి ప్రజలు ఎవరు అమాయకులు కాదు. ఖచ్చితంగా రేపు వచ్చే ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడానికి ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క పాలనని తెలుసుకుని గెలిపించడానికి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే గెలుస్తారు. ఫైనల్ క్వశ్చన్, రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు అనేవి సహజం, కానీ ఇప్పుడు చూస్తుంటే అధికార పార్టీ నుంచి ప్రతిపక్షాల నాయకుల్లో ఉన్న అందరినీ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? గతంలో ఇలాంటివి ఎప్పుడైనా చూసారా? గతంలో ఇలాంటివి చూడలేదండి. ఈ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఇలాంటి వ్యక్తిగత విమర్శలు చేయటం అనేది మనం చూస్తున్నాం. గతంలో విమర్శ ప్రతి విమర్శ అనేది రాజకీయ పరంగా చాలా హుందాగా ఉండేది గత ప్రభుత్వాల్లో. కానీ ఇప్పుడు వీళ్ళు ఎందుకు ఇంతకి దిగజారిపోతున్నారంటే రోజు రోజుకి వీళ్ళ మీద ఈ ప్రభుత్వం మీద వస్తున్న వ్యతిరేకతని ప్రజల్లోకి ఎత్తి చూపిస్తున్న నాయకుల్ని ఏదో విధంగా వాళ్ళని మానసికంగా హింసించాలనో లేకపోతే మానసికంగా బాధ పెట్టి వాళ్ళు ప్రజల్లోకి వెళ్లకుండా చేయాలనో వీళ్ళు ఈ విధమైన దాడికి పాల్పడుతున్నారు. ఇది చాలా తప్పు. ఖచ్చితంగా దానికి 2024లో వీళ్ళు మూల్యం చెల్లించుకోక తప్పదు.